హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ ప్రతిరోజు తెలుగులో కరెంట్ అఫైర్స్ మరియు జీకే 28/7/2018 ప్రోగ్రామ్కి. ఉత్తరప్రదేశ్లోని హరిద్వార్ నుంచి ఉన్నావ్ మధ్య ఉన్న గంగానదిలోని జలాలు తాగడానికి కానీ స్నానానికి కానీ పనికిరావని పేర్కొన్నవారు జాతీయ హరిత ట్రైబ్యునల్. మణిపాల్ వైద్యశాలలో రక్తనిధి కేంద్రం వైద్యులు కొత్త రక్త గ్రూపును కనుగొన్నారు. దానికి పెట్టిన పేరు పీనల్. బ్రిటన్లో ఉన్న అంతర్జాతీయ బ్లడ్ గ్రూప్ రెఫరెన్స్ ప్రయోగాలయానికి పంపగా వారి నివేదికలో అరుదైన పీపీ గ్రూపుకు చెందిన రక్తంగా పేర్కొన్నారు. జోహన్స్బర్గ్లో మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపిన వారు అంగోలా అధ్యక్షుడు జావ్ లారెన్సో, అర్జెంటీనా అధ్యక్షుడు మార్షియో మాక్రి, టర్కీ అధ్యక్షుడు రిసెఫ్ తయ్యిఫ్ ఎర్డగాన్. ప్రస్తుతం సుప్రీంకోర్ట్ హైకోర్టు జడ్జీల పదవీ విరమణ వయస్సు ఎంత? సుప్రీంకోర్టు జడ్జీలకు 65 సంవత్సరాలు, హైకోర్టు జడ్జీలకు 62 సంవత్సరాలు పదవీ విరమణ వయస్సు. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీకి తొలిసారి ఎన్నికైన హిందూ అభ్యర్థి ఎవరు? మహేష్ కుమార్ మలానీ. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి చెందినవాడు. దార్ పరార్కర్ 2 జాతీయ అసెంబ్లీ 2022 నుంచి గెలిచారు. ముస్లిమేతరులు ఓటు హక్కు, జాతీయ అసెంబ్లీకి పోటీ చేసే హక్కు పొందిన 16 ఏళ్ల తర్వాత ఒక హిందూ వ్యక్తి గెలవడం ఇదే తొలిసారి. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ గురించి వివరించండి. మొత్తం స్థానాలు 342. 272 స్థానాలకు ప్రజలు నేరుగా ఎన్నుకుంటారు. మరో 60 స్థానాలను మహిళలకు, 10 స్థానాలను మతపరమైన అల్పసంఖ్యాక వర్గాలకు కేటాయించారు. ఎన్నికలలో 5% పైబడి ఓట్లు సాధించిన పార్టీలకు దామాషా పద్ధతిని కేటాయిస్తారు. పాక్ ఎన్నికలను ఐరోపా సమాఖ్య పరిశీలకుల బృందానికి నాయకత్వం వహించిన వారు జర్మనీకి చెందిన మైఖేల్ గహ్లర్. బోయింగ్ సంస్థ నుండి భారత్ కొనుగోలు చేయనున్న మిలిటరీ హెలికాప్టర్లు ఏమిటి? 22 అపాచీ, 15 చీనుక్ హెలికాప్టర్లు. అపాచీ హెలికాప్టర్లు దాడి చేయడానికి, చీనుక్ హెలికాప్టర్లు భారీ సామాగ్రిని తీసుకువెళ్ళడానికి. అపాచీ తయారీలో హైదరాబాదుకు చెందిన టాటా బోయింగ్ భాగస్వామి, చీనుక్ రూపకల్పనలో డైనమాటిక్స్ సంస్థ భాగం పంచుకుంది. కేంద్ర హోంశాఖ గణాంకాల ప్రకారం 2014 నుండి 2018 మార్చి 3 మధ్య దేశంలో ఎన్ని రాష్ట్రాలలో ఎన్ని మూకదాడులు జరిగాయి? ఎంతమంది మరణించారు? 9 రాష్ట్రాలు, 40 మూకదాడులు, 45 మంది మరణించారు. రాష్ట్ర సమాచార కమిషన్లలో ఖాళీలు ఉండడంపై సుప్రీంకోర్టు 4 వారాలలో సమాధానం ఇవ్వాలని 7 రాష్ట్రాలను ఆదేశించింది. ఆ రాష్ట్రాలు ఏవి? మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, కేరళ, ఒడిస్సా, కర్ణాటక. మీకు ఈ ప్రోగ్రాం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.